వరుసగా రెండు ఓటమిల తర్వాత పంజాబ్ కింగ్స్ మళ్లీ ఈ సీజన్ లో పుంజుకుంది లక్నో సూపర్ జైన్స్ తో నిన్న శనివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బౌలింగ్ లో సత్తా చాటిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా చివర్లో ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకుంది మిడిల్ ఓవర్లలో సికందర్ రాజ హాఫ్ సెంచరీ బాధగా చివర్లో షారూఖ్ ఖాన్ తెలివిగా హిట్టింగ్ చేసి పంజాబ్ ను గెలిపించాడు మరోవైపు లక్నో ఫస్ట్ బ్యాటింగ్ లో ఆ తర్వాత బౌలింగ్ లో ఫీల్డింగ్ లో కూడా తడబడింది ఈ సీజన్ లో మొదటిసారి డెబ్బై నాలుగు పరుగుల హాఫ్ సెంచరీతో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ తన జట్టును గెలిపించలేకపోయాడు తాము విధించిన నూట అరవై పరుగుల టార్గెట్ ను నిలబెట్టుకోలేకపోయింది లక్నో సూపర్ జైన్స్ చివరిగా ఆడిన రెండు మ్యాచ్ లోను పేలవంగా ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ శనివారం లక్నో పై అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అదరగొట్టి సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు పంజాబ్ బ్యాటింగ్ సమయంలో డ్యూ వచ్చింది దీంతో మంచు కారణంగా ఆ బ్యాటర్లకు కొంచెం సహాయం చేసినట్లయింది ఈ క్రమంలోనే మేము బంతితో బాగా రాణించాల్సింది అలాగే బ్యాటింగ్ విభాగంలో మరో ఇరవై పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని కానీ దురదృష్టవశాత్తు మా బ్యాటర్లు బౌండరీ లైన్ వద్ద చుక్కుకున్నారు కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఇరవై పరుగుల వెనకజ్జిలో నిలిచాం అలాగే బౌలింగ్ విభాగంలో కూడా రాణించలేదని కెఎల్ రాహుల్ తెలిపాడు ఇక నేను ఫామ్ లోకి రావడం చాలా సంతోషంగా ఉందని నాతో పాటు మరో ఒకరో ఇద్దరు పోయి చేయి వేసింటే ఇంకొంచెం ఇరవై నుంచి ముప్పై పరుగులు అదనంగా చేసి ఉండేవాళ్ళమని కానీ ఈ రోజు అలా జరగలేదంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు మా జట్టులో ఏడెనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు అలాగే కీలకమైన బౌలర్లు కూడా ఉన్నారు కానీ కీలక సమయంలో వారి వైఫల్యమే ఓటమికి దారి తీసిందని రాహుల్ చెప్పుకొచ్చాడు